हेलो अंडी, वेलकम टू तेलुगु वंटलु। ई रोजु वीडियोलो रेग्युलर गा मनं यूज चेसे वर्ड्स नी एक्कुव कालं पाटु पाडवकुंडा एला निल्व चेसुकोवालो इप्पुडु चूपिंचबोतुन्नानंडी। बॉडी लो उन्न फैट नी तग्गिंचुकोवडानिकी हेल्दी गा फिट गा उंडडानिकी मनं रेग्युलर गा वर्ड्स नी यूज चेस्तू उंटामु। తొందరగా పురుగు పట్టకుండా ఎక్కువ రోజుల పాటు ఓట్స్ ని ఏ విధంగా నిల్వ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి। స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని 1 కేజీ ఓట్స్ ను గిన్నెలోనికి పోసుకోవాలి। ఫ్లేమ్ ని లోలో ఉంచి ఓట్స్ ని వేయించుకోవాలి। దగ్గరే ఉండి కలుపుతూ ఓట్స్ ని వేయించుకోవాలి। ఫ్లేమ్ ని హైలో పెట్టిన ఓట్స్ ని కలపకుండా 2 నిమిషాల పాటు వదిలేసినా అడుగు అంటుకుపోయి ఓట్స్ మాడిపోతాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి। ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు ఓట్స్ ని కలుపుతూ లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి। ఇలా 5 నిమిషాల పాటు వేయించాక ఓట్స్ నుంచి మంచి అరోమా వస్తుంది। ఈ విధంగా ఓట్స్ వేగిన వాసన వస్తేనే ఓట్స్ మంచిగా ఫ్రై అయ్యాయని అర్థం చేసుకోవాలి। ఓట్స్ నుంచి అరోమా స్మెల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఓట్స్ ని పూర్తిగా వేడి చల్లారనివ్వాలి। వేడి చల్లారాక ఏదైనా డబ్బాలో కాని ఎయిర్టైట్ కంటైనర్ లో కాని ఓట్స్ ని స్టోర్ చేసుకుంటే 6 నెలల వరకు పాడవకుండా ఓట్స్ ఫ్రెష్ గా ఉంటాయి। ఓట్స్ ని కుక్ చేసే ముందుగా ఇలా ఫ్రై చేయటం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మీరు గనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది। థాంక్యూ ఫర్ వాచింగ్।